తెలంగాణ వచ్చిన తర్వాత ఒక దళిత నాయకుడే మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు. దీని ఒరిజినల్ బాండ్రా, నువ్వు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి చేయలేదు కదా నేను. వాస్తవం కదా అది. అనేక కారణాంతరాల వల్ల నేను చేయలేదు ఆ మాట. వాస్తవం ఇతర పార్టీ గెలిచి పార్టీ ఫిరాయిస్తావా? సీరియస్ ఇంత గడతారు ప్రజలు ఏమనుకుంటారు? తమాషా ఉందా? దీని ఒరిజినల్ బాండ్రా తప్పకుండా ఇతర పార్టీ నుంచి మా పార్టీ చేరితే చేర్చుకుంటాము. వాళ్ళకి యోగ్యత ఉంటే మంత్రి పదవులు ఇస్తాం గ్యారంటీగా. బాగా మాట అన్నాడు సార్. 260,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ టర్మ్ లో కడతామని చెప్పి మేము ప్రజలకు హామీ ఇచ్చినాం. 101% అవి కట్టబోతా ఉన్నాం. దీని ఒరిజినల్ బాండ్రా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 260,000 ఇండ్లు కట్టిస్తామని చెప్పినాం. కట్టిన స్టార్ట్ అయిన నడుస్తాను. మీకెందుకు అని బాధ? ఇదే మంచి చేస్తారు నా కొడకాడు. రే నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావురా. నువ్వు ఏం కాదు, ఇది నాకు అర్థం కాదు. ఇదేం అవగాహన అండి. వెరీ సారీ. 100,000 దళిత కుటుంబాలకు ఈ రాబోయే 4 ఏళ్లలో ఖచ్చితంగా 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం కేబినెట్ ఆల్రెడీ డిసైడ్ చేసింది. ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. దీని ఒరిజినల్ బాండ్రా అబ్ రహా 3 ఎకర్ కా బాత్ హమ్ కభీ వో వాయిదా కియా హీ నహీ. సెప్టెంబర్ ను తెలంగాణ స్వతంత్ర దినంగా తెలంగాణ 10 జిల్లాలలో కూడా అధికారంగా జరిపించినట్టు ఒప్పియండి ప్రభుత్వాన్ని. దీని ఒరిజినల్ బాండ్రా ఈ విమోచన జరిపితేంది, జరపపోతుంది అదొక ఎజెండానా? ఏంటి మమ్మీ ఎవడీడు అబద్ధాలు చెప్పాం అధ్యక్ష. ఓట్లు అప్పుడు చెప్పి ఓట్ల తర్వాత ఇంకోటి చెప్పి ఆ అలవాటు మా పార్టీకి లేదు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు, సిగ్గులేదురా నీకు. ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు.